హాయ్, నేను నగేష్. బాగున్నారా? ప్రతి ఒక్కరోజు ఏదో ఒక కాన్సెప్ట్తో, ఒకే ఒక కథతో, మంచి మంచి ఆలోచనలతో మీ ముందుకైతే నేను వస్తున్నాను. మరి నా పాడ్కాస్టింగ్, నా వీడియోలు అన్నీ చూసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ విషయం ఏంటంటే, ఈరోజు నేను ఒక కొత్త కథని మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి తాళం తాళం చెప్పి తాళం చెవి కథల గురించి చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. ఇవి కూడా మాట్లాడుకుంటాయా అనిపిస్తుందా? సరే, కథలకు వెళ్ళిపోయిన తర్వాత ఎలా మాట్లాడుకుంటాయి, ఏమేమి మాట్లాడుకుంటాయి అనే విషయం గురించి మనమైతే తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక నాకు నగరంలో ఇరుకైన వీధుల మధ్య పాల తాళాలు బాగు చేసే దుకాణం ఒకటి ఉండేది. అక్కడికి తాళాలు తాళం కప్పలు కొనేందుకు జనం బాగా వచ్చేస్తూ ఉండేవాళ్ళు. కొన్నిసార్లు తాళాలు పోగొట్టుకున్న వాళ్ళు, నకిలీ తాళాలను కూడా అక్కడ చేయించుకునేవారు అందరూ కూడా అక్కడికి వచ్చేవాళ్ళు. దుకాణం తాళాలు పగలగొట్టడానికి అప్పుడప్పుడు ఉపయోగించే భారీ సుత్తి కూడా అక్కడ బాగా దొరికేది. చిటికలో ఎంత బలమైన తాళాలైనా సరే తెరవగలిగే ఈ చిన్న తాళాలతో ఏముంది, నేను మాత్రం ఆ తాళం కప్పు మీద చాలా దెబ్బలు వేయాల్సి ఉంటుంది అని చెప్పి సుత్తి అనుకుందంట. ఇలా ఎన్ని దెబ్బలు వేసినా నాకేంటి అన్నట్లుగా సుత్తి తరచుగా ఆశ్చర్యపోతూ ఉండేది. ఓ రోజు తట్టుకోలేక దుకాణం మూసేసాక సుత్తి ఓ చిన్న తాళం చెవిని అడిగిందనమాట. తాళం చెవి, అక్క, ఇంత బలంగా ఉన్న నేనే తెరవలేని మొండి తాళం కప్పులను తెరిచే శక్తి నీలో ఏముంది చెప్పు అని చెప్పి తాళం చెవిని అడిగింది. అప్పుడు తాళం చెవి చిరునవ్వుతో ఇలా అంది, నిజానికి మీరు తాళాలు తెరవడం కోసం వాటిని కొట్టడానికి బలప్రయోగం చేస్తారు, ఆ క్రమంలో వాటిని పగలగొడతారు. నేను ఎప్పుడూ తాళాన్ని గాయపరచను, బాధ పెట్టను, కానీ దాని లోపల నా స్థానాన్ని ఏర్పరచుకోవడం ద్వారా నేను దాన్ని హృదయాన్ని తాకుతాను, ఆ తర్వాత తెరవమని అభ్యర్థిస్తాను, అది వెంటనే తెరుచుకుంటుంది అని చెప్పి చెప్పిందట. మిత్రులారా, మన జీవితంలో కూడా ఈ కథను వింటే అతి చిన్న కథ అయినా సరే ఒక పెద్ద సారాంశం వినిపిస్తుంది మనకి. ఓకే, ఒకసారి ఇమేజిన్ చేసుకుంటే ఈ తాళం చెవికి మరి అక్కడ ఉన్న సుత్తికి అసలు చాలా బలమైన తేడా ఉంది. కానీ చాలా సున్నితమైన చిన్న చిన్నదైన తాళం చెవి ఒక తాళం కప్పును తీయగలుగుతుంది. దీంట్లో ఉన్న పరమార్థం ఏంటి అంటే కనుక మన జీవితంలో కూడా ఇలాగే అన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనం నిజంగా ఎవరినైనా గెలవాలంటే వారిని మన సొంతం చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు మనం మన హృదయంలోకి ప్రవేశించగలం, ఆ వ్యక్తి హృదయంలోకి ప్రవేశించగలం. ఎవరితోనైనా బలవంతంగా పని చేయించడం సాధ్యమే, కానీ ఆ విధంగా మనం ఆ తాళాన్ని తెరవటం బదులుగా దాన్ని పగలగొడతాం. అంటే మనం ఆ వ్యక్తి యొక్క ప్రయోజనత్వాన్ని, సహజమైన ప్రతిభను నాశనం చేస్తాం అన్నమాట. అయితే ప్రేమతో ఒకరి హృదయాన్ని ఏర్చుకోవడం ద్వారా మనము వారిని ఎప్పటికీ మన స్నేహితునిగా చేసుకుంటాం, వారి ఉపయోగాన్ని సమర్థతను అనేక ఉంచుతాం. మనంతో సాధించగలిగినవన్నీ ప్రేమతో కూడా సాధించవచ్చు, కానీ ప్రేమతో సాధించగలిగేవన్నీ మనంతో సాధించలేము. స్వభావంలో తీవ్రమైన విజ్ఞానతను సృష్టించుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. తద్వారా ఎవరి హృదయానికి ఎటువంటి హాని కలిగించకుండా, అటువైపు మొగ్గు చూపకుండా ప్రేమ అనే భావంతో మన మనసు నిండిపోవాలి. మరి మన మనసులు కూడా అలాగే నిండిపోవాలని కోరుకుంటూ మరి ఇతర సెలవు తీసుకుంటాడు మీ